Hi friends, welcome to NANI Tech Videos. Iroj video lo manamu SCR zone lo unnatuvanti T score mariyu psychometric T score mariyu best score gurinchi aithe telusukundamu. Mari mana channel ni andaru kuda positive ga like cheyatamu share cheyatamu alage ee oka 10 days lo manaki 60 nundi 70 mandi subscriber lu raavatam kuda jarigindi. Manchi support aithe chesaru. Inka chaala mandi comments cheyatamu mari phone chesi maatladatamu కూడా జరిగింది. వాళ్ళ యొక్క డౌట్లు అనేది క్లారిఫై అవటం వల్ల వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. ఇంకా మీ డౌట్స్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అసలు టీ స్కోర్ అంటే ఏంటనేది చూద్దాము. టీ స్కోర్కి ఫార్ములా ఉందండి. ప్రతి ఎవ్రీ బ్యాటరీలో కూడా ఈ యొక్క ఫార్ములాని ఉపయోగించి, మనకి 5 బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ యొక్క 5 బ్యాటరీస్కి కూడా ఈ యొక్క ఫార్ములాని ఉపయోగించి చేస్తారు. అదేంటంటే 50 + 10 × x - మీన్ వాల్యూ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ అంటారు. ఏంటంటే అందరికీ చాలామందికి కూడా ఇప్పటికి తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇంత క్లారిటీగా ఇవ్వటం జరుగుతుంది. ఎక్స్ అంటే క్యాండిడేట్ స్కోరు. ప్రజెంట్ మీరు గమనించండి, చాలామంది బ్యాటరీ వల్ల నాకు 1 30 వస్తున్నాయి అంటారు అంటారు యాక్యురసీ అంటే 30 బిట్లు పెట్టాను 30 రైటే అంటాడు. అతనికి ఫస్ట్ బ్యాటరీలో క్యాండిడేట్ యొక్క స్కోర్ 30 అంటే ఎక్స్ వాల్యూ అనేది 30 అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీన్ వాల్యూ అంటాం. మీన్ వాల్యూ అంటే ఏం లేదండి, ఇప్పుడు 10 మంది కనుక ఈ ఎగ్జామ్ రాశారనుకుంటే 10 మంది వాల్యూస్ కూడా యాడ్ చేసి ఆ యొక్క ఎంతమంది అయితే ఉన్నారో దాంతో డివైడెడ్ బై చేస్తే, అంటే 10తో డివైడెడ్ బై చేస్తే 10 ఎందుకు, ఈ యొక్క 10 మంది కాబట్టి 10తో డివైడెడ్ బై చేస్తే సమ్ వాల్యూ వచ్చింది అన్నమాట. ఆ వాల్యూనే మీన్ అంటాం. మనందరికి తెలిసిందే, కొత్తగా చెప్పుకునేదేం కాదు, అది మీన్ వాల్యూ. స్టాండర్డ్ డీవియేషన్ క్యాండిడేట్స్ వాల్యూస్, ఓకేనా. క్యాండిడేట్స్ని బట్టి ఒక స్టాండర్డ్ డీవియేషన్ అనేది వాల్యూ వచ్చింది, అది సమ్ ఎంతో గొట్ట అనుకుందాం. అయితే చూద్దాము ఈ యొక్క మీన్ వాల్యూ అంటే ఏంటంటే, మీరు గమనించండి, మీన్ వాల్యూ అంటే ఇప్పుడు ఏ బిసి అనే 3 వ్యక్తులు ఉన్నారనుకుంటే, ఏకి 2 మార్కులు, బికి 3 మార్కులు, సికి 4 మార్కులు కనుక అనుకుంటే ఇందులో మీన్ వాల్యూ ఇదైద్ది అన్నమాట, ఓకేనా. ఎందుకంటే వీళ్ళందరూ యాడ్ చేస్తే 2 + 3 + 4 ఎంత, 9. ఎంతమంది, 3. అప్పుడు మీన్ ఎంత, వాల్యూ 3 అయింది. కాబట్టి మనకి యావరేజ్ ఎంత ఉందో అదే మీన్ వాల్యూ అంటాము. ఇందులో మీకు అర్థమైంది కదా, 3 మెంబర్స్ ఉన్నారు, ఇది మీన్ వాల్యూ అవుతుంది. అప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తాయి, ఎవరైతే మీన్ కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు వస్తాయి, వాళ్ళే టీ స్కోర్ ఎక్కువ ఉండిద్ది, వాళ్ళే పాస్ అవుతారు సైకోమెట్రిక్లో. చూద్దాము మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా. 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క మార్కులు ఏ విధంగా ఉన్నాయంటే 1, 2, 3, 4, 5 అట్ట 10 వరకు 10 మందివి. మనం మీన్ వాల్యూ కనుక చూస్తే 10 మందికి కూడా 5.5 అనేది మీన్ వాల్యూ అయ్యిద్ది, 5.5 అనేది మీన్ వాల్యూ అయ్యిద్ది. అప్పుడు మీరు గమనించండి, ఈ యొక్క 5 మీన్ వాల్యూ కన్నా తక్కువ, 5 మీన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇందులో నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను, మీన్ వాల్యూని బట్టి మనం కంపల్సరీగా చెప్పొచ్చు 50 మెంబర్స్ అంటే 50% మెంబర్స్ అనేది మినిమం ఫెయిల్ అయిపోతారు, కనీసం 70% డిస్క్వాలిఫై అయిపోతారు. 50% ఆఫ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. మ్యాక్సిమం పాస్, కనీసం అదే మ్యాక్సిమం, ఇంకెందుకంటే ఎక్కువ మంది పాస్ కారు, 50% పిల్లల్లో ఎవరైతే రాశారో అంతకుమించి ఇంకెక్కువ మంది పాస్ కారు, అంతకన్నా తక్కువ అవ్వచ్చు, ఒకనా 10% అవ్వచ్చు, 10-20 అవ్వచ్చు, ఇంకా అట్ట 50 దాకే పాస్ అవుతారు. మనం గమనించినట్లయితే మనకి ఎస్ఎంకి 841 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క 841 పోస్టులకి ఇంటూ 8 చేసి 6728 మందిని అయితే క్యాండిడేట్స్ని తీయడం జరిగింది. ఇందులో ఉన్న పోస్టులకి 123 మెంబర్స్ని ఎక్స్ట్రా తీశాడు, ఇంటూ 8 చేస్తే ఇంత రాటల్లా ఇంకా 123 మెంబర్స్ ఎక్కువ అయ్యారన్నమాట. గమనిద్దాం,
ఇప్పుడు సైకోమెట్రిక్ పాస్ ఇంతమంది రాశారు, 6851 మంది ఎగ్జామ్ అయితే సిబిఏటీకి క్వాలిఫై అయ్యారు, లిస్ట్ వచ్చింది. వీళ్ళలో కొంతమంది మరి సర్టిఫికెట్స్ లేక, ఏ సర్టిఫికేట్స్ ఐ సర్టిఫికేట్ లేక కొంతమంది ఎగ్జామ్ రాయలా. చూద్దాము అసలు ఇంతమంది పిల్లలు రాశారు కదా, అందులో యూఆర్లో 2700 మంది ఉన్నారు, ఎస్సీ క్యాండిడేట్స్ 124 పోస్టులకు కానీ 992 మంది, ఎస్టీలు 65 పోస్టులకి 520 మంది, ఓబీసీలు 226 పోస్టులకి 1808 మంది, ఈడబ్ల్యూఎస్ 84 మార్క్స్కి అదే 84 మెంబర్స్కి 627 మెంబర్స్ ఉన్నారు. అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు 63 పోస్టులు. వీళ్ళ గురించి అయితే నేను చెప్తున్నా, ఓకేనా? కేవలం వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే చెప్తున్నా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి చెప్పలేదు. ఇప్పుడు మనం సైకో ఎగ్జామ్ గురించి కనుక చూసినట్లయితే, ఇప్పుడు ఇంటూ ఒక పోస్ట్కి 8 మందిని తీసుకున్నాడు, మినిమం ఎంతమంది పాస్ అవ్వచ్చు అంటే ఇంటూ 4 అంటే 50% అన్నా కదా, ఎంతమంది పాస్ అవ్వచ్చు అంటే మీకు టోటల్గా అప్పుడు గమనించండి, మ్యాక్సిమం పాస్ ఇన్ సిబిఏటీ ఎంతమంది అంటే 3364 మెంబర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు బాగా అందరు కనుక ఈ 3364 మంది కూడా బాగా అటెంప్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకేనా? కానీ 1:2 రేషియోలో మొన్న పేపర్ అనేది చాలా ఇబ్బంది పెట్టింది. 6 మినిట్స్ ఇవ్వటము, అంటే 8 మినిట్స్ ఎగ్జామ్ 6 మినిట్స్ ఇవ్వటము, టఫ్ క్వశ్చన్స్ స్క్రోలింగ్ చేసుకోవటం వర్టికల్గా ఆర్జెంటల్గా, వీటి వల్ల ఏంటంటే 1:2 రేషియోలోనే క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నా అంచనా ప్రకారము ఒక 1600 మంది కానించి ఇంకెక్కువ మంది పాస్ అవుతారా ఉన్న ఆలోచన ఉంది. మినిమం ఎంతమంది పాస్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఉంది, ఒక 1700 మంది. అంటే 1:2 రేషియోలో పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంది, ఓకేనా? ఎందుకంటే చాలామంది కష్టపడ్డారు కాబట్టి. ఇది ఫస్ట్, అసలు మనం ఏం చెప్పుకున్నామంటే టీ స్కోర్, ఈ యొక్క టీ స్కోర్ని ఉపయోగించి ప్రతి బ్యాటరీలో మనకి టీ స్కోర్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది, స్టాండర్డ్ డీవియేషన్ మీన్ వాల్యూ క్యాండిడేట్స్. ఆ యొక్క ఎలా తీస్తారనేది చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఆ మీన్ వాల్యూని బట్టి ఎంతమంది మినిమం పాస్ ఎంతమంది మ్యాక్సిమం పాస్ అనేది చెప్పుకున్నాం. ఇంకా ఎంతమంది పాస్ అవడానికి ఛాన్స్ ఉందని ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ టేబుల్ వేసుకొని 1:4 రేషియోలో కనుక పాస్ అయితే 3364 మంది పాస్ అవుతారు. ఇంకా 1:2 రేషియోలో అయితే 1700 మంది పాస్ అవుతారు. ఇప్పుడు బెస్ట్ స్కోర్ చూద్దాం. రీసెంట్గా మనం రాసాం కదా, ఇందులో బెస్ట్ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే గమనించండి, బ్యాటరీ 1కి 35 క్వశ్చన్లకు గాను 28+ ఎవరైతే 128+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు బెస్ట్, ఓకేనా? బెస్ట్ ఖచ్చితంగా పాస్ అవుతారని నా థింకింగ్, నా అంచనా, ఓకేనా? ఇంకా 25-28 వరకు ఎంతమంది అయితే మార్క్స్ వచ్చినాయో వాళ్ళు మ్యాక్సిమం పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 50-50 అని అనుకుంటున్నా, 50-50 పాస్ అవుతారు కానీ కన్ఫర్మ్ కాదు. ఇంకా 30 క్వశ్చన్లకి సెకండ్ బ్యాటరీలో 30 క్వశ్చన్స్కి 25 లేదా 22-25 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు పాస్ అవుతారన్నమాట. 20+ ఉంటే ఇంకా మనం వాళ్ళు బెస్ట్ అన్నమాట. 20+ 25+ అనేది బెస్ట్. ఇంకా 22-25 వరకు ఉన్న వాళ్ళు పాస్ అవుతారు, ఓకేనా? 50-50కి ఛాన్స్ కూడా కాదు, మ్యాక్సిమం పాస్ అవుతారు. ఇంకా 40 థర్డ్ బ్యాటరీలో మనకి మొత్తము ఇవి 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మనకి 6 మినిట్స్ ఉండటం వల్ల చాలామంది కూడా చేయలేకపోయారు కాబట్టి 30+ ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా టాపర్స్ అన్నమాట. ఈ యొక్క 30+ పెట్టిన వాళ్ళు టాపర్స్, బాగా చదివిన వాళ్ళు, వీళ్ళు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది 50-50లో, ఓకేనా? మ్యాక్సిమం పాసే, ఓకేనా? అది గుర్తుంచుకోండి. వీళ్ళు ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు పాస్ అవుతారు, వీళ్ళు టాపర్స్ ఖచ్చితంగా. ఇంకా వాళ్ళు ఆలోచించుకోని అవసరంలా పాస్ అయిపోతారు. ఇంకా 4th బ్యాటరీ 25 క్వశ్చన్స్కి
చాలామంది ట్రిక్ తెలియదు కాబట్టి చాలామంది తక్కువ పెట్టారు, కానీ 20+ ఉంటే మీరు బెస్ట్గా కళ్ళు మూసుకొని మెదలకుండా ఉండొచ్చు. 15-20 ఎవరైతే పెట్టారో వాళ్ళు మ్యాక్సిమం పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలామంది కూడా తక్కువ పెట్టులు పెట్టారు, కానీ ఎలా ఉండిద్దో మనం చెప్పలేం కాబట్టి 15-20 అనేది పాస్ మార్క్ అని నేను భావిస్తున్నా. బ్యాటరీ 4లో 20+ అనేది బెస్ట్. అందరికీ మెయిన్ మెయిన్ డౌట్ ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్. టాపర్స్కి కూడా ఉన్నటువంటి డౌటు పర్సనాలిటీ టెస్ట్, బిగ్ బిగ్ డౌట్ అన్నమాట ఇది. ఈ డౌట్ వచ్చేసరికి ఎలా తెస్తాడు ఏందనేది ఇప్పుడు కూడా చాలామందికి తెలియలా. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, మన సైకోమెట్రిక్ క్లాసెస్లో వీడియోస్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి చూడండి. టెస్ట్ జీ అంటాము, టెస్ట్ Q3, Q3 అంటారు. టెస్ట్ జీ అంటే రూల్ కాన్షియస్, మన యొక్క రూల్ని బట్టి మనం ఎలా నడుస్తాము అనేటువంటిది. ఒకనే ఇందులో మోరల్ వాల్యూస్, ఇంకా పర్ఫెక్షనిస్ట్ ఈ విధంగా ఉంటాయి. Q3లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్, ఈ యొక్క 35 questions రెండు విధాలుగా తీసుకోలేదిస్తాడు. ఒకటి టెస్ట్ Q3 అంటాడు, రెండవది టెస్ట్ జీ అంటాడు. ఈ రెండింటిలో కూడా టీస్కోర్లు సపరేట్, ఈ రెండింటిలో కూడా పాస్ అవ్వాలి. గుర్తుంచుకోండి, Q3లోనూ పాస్ అవ్వాలి, టెస్ట్ జీలోనూ పాస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మీరు పర్సనాలిటీ టెస్ట్ పాస్ అవుతారు. ఇందులో మనము డిసైడ్ చేయలేము, ఎన్ని క్వశ్చన్స్ పెడితే రైట్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే ఒక అతను 35 bits పెట్టినా కానీ టెస్ట్ జీ టెస్ట్ క్యూ ఉండిద్ది కదా, అతను పెట్టినటువంటి బిట్లలో టెస్ట్ జీ బిట్లు అనేవి పాజిటివ్గా రైట్ అయినాయి అనుకోండి, ఒకవేళ టెస్ట్ క్యూలో పెట్టినటువంటి బిట్లు చాలా వరకు నెగిటివ్స్ అయిపోయినాయి అనుకోండి, అతనికి ఇందులో ఎక్కువ స్కోర్ వచ్చింది, ఇందులో తక్కువ స్కోర్ వచ్చింది. కాబట్టి ఎంత టాపర్స్ అయినా ఈ యొక్క 35 questions మనము ఇంత బెస్ట్ స్కోర్ అనేది వీ కాంట్ డిసైడ్, అది గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ యొక్క ఎక్స్ప్లెస్ అని ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎక్స్ప్లెస్ అన్నా కదా, అంటే ఇది ఈ మార్క్స్ ఎవరికైతే వస్తాయంటే వాళ్ళు కోచింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి ఉండాలి, లేకపోతే డైలీ 6-6 texts అనేది PC లో రాసి ఉండాలి, మొబైల్లో కాకుండా PC లో రాసి ఉండాలి. ఇంకా 15 full mock tests అన్న కనీసం 15 full mock tests, 100+ టాపిక్ టెస్ట్లు, ఈ విధంగా రాసిన వాళ్ళకి ఈ బెస్ట్ స్కోర్ అనేది కంపల్సరీగా వచ్చింది. చాలామందికి డౌట్, అబ్బా ఇంత స్కోర్ వచ్చిద్దా, 6 minutes 30 పెట్టాడా, ఎలా పెట్టాడు అనుకోమాకండి. నేను ఇక్కడ 25 bits పెట్టా, యాక్యురసీ నాకు 25-25 వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 32 bits పెట్టాను, ఇంకా మిగిలిన ఎయిట్ కూడా అందులో ఒకటో రెండో కంపల్సరీగా రైట్ అన్నమాట. అంటే 33 నాకు 34 marks ఇందులో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇందులో ఫుల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. మరి చాలామంది కూడా ఈ విధంగానే రాశారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా చాలామందికి ఉన్నటువంటి ఏంటంటే నెగిటివ్ మార్క్ అయితే లేదు, ఈ క్వశ్చన్ ఇంకా అడుగుతున్నారు నెగిటివ్ ఉందా అని. నెగిటివ్ మార్క్ అయితే లేదు. యాక్యురసీని చూస్తాడా అంటే యాక్యురసీ కూడా చూడడు, యాక్యురసీ చూడడు, నెగిటివ్ మార్కింగ్ లేదు. మీ యొక్క టీ స్కోర్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ రైట్స్, ఇది క్యాండిడేట్కి వచ్చినటువంటి స్కోరు, అంటే నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. గుర్తుంచుకోండి, ఇది ప్రతి ఒక్క పర్సన్కి ఉన్నటువంటి డౌట్స్, ఇంకేమీ లేదు. మ్యాక్సిమం అందరూ కూడా ఎక్కువగా దీని మీద డౌట్స్ అడుగుతున్నారు. ఓకేనా, నేను ఒక మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. బెస్ట్ స్కోర్లు, ఈ స్కోర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీ. ఓకేనా, వీళ్ళు మీరు కొంచెం డౌట్గా ఉండాలి. ఒక దాంట్లో పాస్ అయినా వేరే బ్యాటరీలో మీకు నెగిటివ్ మార్క్స్ రావడం వల్ల మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ ఫెయిల్ అవుతారని కాదు, పాస్ అవుతారని కాదు, మీరు చేసినటువంటి విధానాన్ని బట్టి ఉండిద్ది ఏదైనా. వీటిలో మీరు డౌట్ అన్నమాట, అందరూ క్వాలిఫై అవుతారని నేను చెప్పలేను. ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి, ఇందులో క్యాటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అయితే లేదు, నో కేటగిరీ కట్ ఆఫ్ అన్నమాట. యాక్యురసీ లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇంకేదన్నా చెప్పాలంటారా? ఇంకేదీ లేదు, అన్నిట్లో పాస్ అవ్వాలి. ఓకేనా, అన్నిట్లో పాస్ అవ్వాలి,
ఇది గుర్తుంచుకోండి. ఇంకెంతకు మించి నేనేం చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలా టైం అయింది, చాలా ఎక్కువసేపు ఎక్స్ప్లెనేషన్ చేశాను. చాలామందికి తెలియని పిల్లలు ఉన్నారు, అందుకని ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. పూర్తిగా చెప్పాలంటే నాకు ఒక 5 మినిట్స్లో అయిపోయింది. ఒక క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తికి 5 మినిట్స్లో చెప్పేస్తా. కొంతమందికి అర్థమవచ్చు లేకపోవచ్చు, కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పడం జరిగింది. ఓకేనా? మరి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇంకా అలాగే మన దగ్గర సైకోమెట్రిక్ క్లాసెస్ ఉన్నాయి, ఇంకా పూర్తి డౌట్స్ క్లారిఫికేషన్ సెక్షన్లు కూడా ఉన్నాయి. ఓకేనా? వాటిని మీరు పూర్తిగా చూడండి చూడకపోతే. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.